హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్న జావ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జొన్న జావని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కుక్కర్లోకి 1 కప్పు వరకు జొన్న రవ్వని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను బయట మార్కెట్లో కొన్న రవ్వనే తీసుకున్నానండి. కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రవ్వనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వలోకి నీళ్లు పోసి 1-2 సార్లు అంతా కూడా చక్కగా కడుక్కోవాలి. జొన్న రవ్వలో పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు పోయే వరకు ఇలా నీట్గా క్లీన్ చేయాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను కొల్చామో మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు పోసి మూత పెట్టి 1 నుంచి 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం 1 గంట పాటైనా ఈ జొన్న రవ్వని నానపెట్టాలి. అప్పుడే జొన్న రవ్వ చక్కగా ఉడుకుతుంది. ఇక్కడ నేను 1 గంట పాటు నానపెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నానపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు నానపెట్టిన పచ్చిశనగపప్పుని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే జొన్న రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకొని నీట్గా క్లీన్ చేసి 1 గంట పాటు నానపెట్టి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా శనగపప్పు ఇలా నానాలి, అప్పుడే చక్కగా ఉడుకుతుంది. నెక్స్ట్, పప్పు వేసిన తర్వాత 1 కప్పు నీళ్లు వేసి రుచి తగినంత ఉప్పు కూడా వేసి అంతా కూడా కలిపి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పు అలాగే రవ్వని చక్కగా ఉడికించాలి. ఇక్కడ నేను జొన్న జావలోకి పచ్చిశనగపప్పును తీసుకున్నాను కదా, ఆ ప్లేస్లో కావాలంటే పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఒకవేళ పప్పులేమీ వద్దనుకుంటే నార్మల్గా రవ్వతోనైనా తయారు చేసుకోవచ్చు. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయే వరకు స్టవ్ మీద నుంచి కుక్కర్ దించి పక్కన పెట్టేసేయాలి. ఆవిరిపోయేలోపు స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యిని వేశాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత 5-6 వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. లో ఫ్లేమ్లో ఇవి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి. వెల్లుల్లి అస్సలు స్కిప్ చేయొద్దండి, వెల్లుల్లి వల్ల జావకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి ముక్కలు కాస్త రంగు మారిన తర్వాత కొంచెం జీలకర్రని సన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అంతా కూడా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో వీటన్నిటినీ చక్కగా మగ్గించాలి. ఈ క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గటం కోసం కొంచెం మాత్రమే ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేస్తున్నాను. ఉప్పు మనం జావలో వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేయాలి. ఇలా కలిపి మూత పెట్టి ఈ ముక్కల్ని చక్కగా మగ్గించాలి. ఈలోపు మనం ముందుగా ఉడికించిన జావ ఆవిరిపోయి ఉంటుంది కదా, ఇలా ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఈ జావని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం తీసుకున్న రవ్వ అలాగే పప్పు చక్కగా ఉడికినట్లయితేనే మనం జావని ప్రిపేర్ చేయాలి. ఒకవేళ జొన్న రవ్వ సరిగా ఉడకనట్లయితే మరికొంచెం నీళ్లు వేసి అంతా కూడా కలిపి కుక్కర్ మూతను పెట్టి మరో విజిల్ వచ్చే వరకు ఉడికించాలండి. జొన్న రవ్వ సరిగా ఉడికితేనే ఈ జావ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ అలాగే పచ్చిశనగపప్పు కూడా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇలా చక్కగా ఉడికించిన తర్వాత ఇప్పుడు జావ తాగే కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు వేస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల వరకు నీళ్ళని వేస్తున్నాను. ముందు 1 కప్పు నీళ్లు పోసి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ మరో కప్పు నీళ్లు పోసి కలిపాను. నీళ్లు ఎగ్జాక్ట్గా ఇన్నే పోయాలని ఏమీ లేదండి. జావ తాగే కన్సిస్టెన్సీని బట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ తక్కువ పడతాయి. పలుచుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు, అలాగే చిక్కగా కావాలి అంటే కొంచెం తక్కువ నీళ్ళు పోసి ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఉంచిన క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇక్కడ నేను ఫ్రోజన్ తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో వేశానండి. అదే ఫ్రెష్ బఠానీ అయితే ముందు క్యారెట్ ముక్కలతో పాటే వేసి చక్కగా ఉడికించాలి. నెక్స్ట్, సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకు కొంచెం మిరియాల పొడి కూడా వేశాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరో 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గించాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టిన జావని కూడా వేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే జొన్నజావ చాలా రుచిగా ఉంటుందండి. ఈ జొన్నజావ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో 2-3 నిమిషాల పాటు చక్కగా ఉడికించాలి. అప్పుడే మనం వేసిన నెయ్యి తాలింపు అంతా కూడా ఈ జావకి పట్టి జావ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. వర్షాకాలంలో సాయంత్రం టైంలో తీసుకున్నా బాగుంటుంది, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.